पुदीना पड़ी एला चेयालो चूद्दाम। नमस्ते, नेनु सरितानि कृष्ण साई कुकरी शो चैनल की स्वागतम। इप्पुडु पुदीना आकु उंदि कदा, ई पुदीना आकुनि ओल्चुकोवाली। इला आकुलन्नि ओल्चुकोवाली, कोंचेम काड उन्ना पर्वालेदु। आकुलन्नि चक्कगा ओल्चि पेट्टुकुन्नाम कदा, इला इप्पुडु वीटिनि कडुक्कुन्नामु। ఒక ఇలాంటి జల్లెలు లాంటివి తీసుకుని దీంట్లో వేసుకుంటున్నాను। రన్నింగ్ ట్యాప్ కింద వీటిని కడుక్కున్నాము। పుదీనా ఆకుని కడుక్కుని ఇప్పుడు ఊనే జస్ట్ ఒకసారి గిన్నెలో వేసుకుని, ఇంకేమన్నా నలకలు ఉంటే అవన్నీ పోతాయి ఇలా కడుక్కోవడం వల్ల। ఈ ఆకుని ఇలా పిండి చక్క నీళ్ళు లేకుండా పిండుకుని పెట్టినాం కదా, దీన్ని ఒక బౌల్లో పెట్టుకోవడం వల్ల ఏమంటే నీళ్ళు ఉన్నా కూడా అవి జారిపోతాయి, కాసేపటికి నీళ్ళు వారిపోతాయి। ఇప్పుడు ఈ పుదీనా ఆకుని ప్లేట్లో వేసుకుందాం। ఇలా ప్లేట్లో వేసుకుని నీరు ఎండనా అంటే కిచెన్ కౌంటర్ టాప్ మీద కానీ లేదా ఇంట్లోనే కిటికీ పక్కగా పెట్టుకుంటే చక్కగా ఎండుతాయి, 2 రోజుల్లోనే చక్కగా ఎండిపోతాయి। బయట ఎండ పెడితే ఏమవుతుందంటే నల్లగా అయిపోద్ది ఆకు, ఇలా ఇంట్లో ఎండ పెడతాం వల్ల చక్కగా ఎండుద్ది, గలగల సౌండ్ కూడా వస్తుంది ఎండితే। ఇప్పుడు దీన్ని మిక్సీ జార్లో, పొడి మిక్సీ జార్లో వేసుకుంటాను। ఈ పుదీనా ఆకుని వేసుకుని మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి। ఇప్పుడు చూడండి మెత్తగా గ్రైండ్ చేసుకుని ఇలా పొడిలాగా వచ్చింది కదా, దీన్ని ఒకసారి జల్లించుకుందాం। పుదీనా ఆకుని జల్లించుకుందాం, చూడండి ఏమీ రాదు, నలకలు ఏమి ఎక్కువగా మురికలు రావు। కొంచెం చిరుకు తీసాను, చూడండి మెత్తటి పొడి వచ్చింది కదా పుదీనా పొడి, దీన్ని ఒక బౌల్లో తీసుకుంటాను। ఇలా పుదీనా పొడిని ఇంట్లోనే చాలా ఈజీగా చేసుకోవచ్చు। సమ్మర్లో అయితే 2 రోజుల్లో నిండిపోద్ది ఆకు, దీన్ని ఒక 8 సీసాలు స్టోర్ చేసుకుని ఫ్రిడ్జ్లో పెట్టుకుంటే చాలా నాళ్ళు మనకి పనిచేస్తుంది। ఈ పొడిని రెసిపీస్లో వాటిల్లో వాడుకోవచ్చు, సలాడ్స్ మీద చల్లుకోవచ్చు, ఇన్స్టెంట్గా అప్పుడప్పుడు పుదీనా లేకపోయినా దీన్ని ఒక చిటికెడు వేసుకుంటే చాలు, ఒక గుప్పటి పుదీనా కింద లెక్క వస్తుంది మనకి రెసిపీస్లో, ఇలా చేసుకోవచ్చు। థ్యాంక్ యూ, ఇలా నా వీడియోస్ వాచ్ చేయండి, షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేయండి, అండ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై వీడియోస్।